హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రైస్తో హల్వా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ హల్వా చాలా స్వీట్గా ఉంటుంది, అలాగే మనం రవ్వతో చేసుకున్నటువంటి టేస్టే ఉంటుంది ఈ హల్వాకి. ఈ విధంగా రైస్తో హల్వా చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఏ విధంగా హల్వా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, పదండి. ఈ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 2 లేదా 3 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ హల్వాకి నెయ్యి అనేది ఎక్కువ శాతం పడుతుందండి. ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు అలాగే కిస్మిస్ యాడ్ చేసుకుని రోస్ట్ చేసుకోవాలి. మనకి కిస్మిస్ జీడిపప్పు వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే కడాయిలో 1 కప్ రైస్ యాడ్ చేసుకుని రైస్ని బాగా వేయించుకోవాలి. ఈ రైస్ని 5 లేదా 10 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల రైస్కి కమ్మదనం అనేది వస్తుందండి. మనకి రైస్ అనేది వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలండి. మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ఈ రైస్ మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకోవాలండి. మనకి నెయ్యి హీట్ అయిందండి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి అన్నం మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రైస్ మిశ్రమాన్ని బాగా వేయించుకోవాలి నెయ్యిలో. ఈ విధంగా బాగా వేయించుకోండి రైస్ని లో ఫ్లేమ్లో పెట్టి, ఎందుకంటే అన్నం అనేది మరిపోతుందండి హై ఫ్లేమ్లో పెడితేని. ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత 1 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి ఈ హల్వా రవ్వ హల్వాకి ఏమాత్రం తీసిపోదండి, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ హల్వాలాగే ఉంటుంది. ఇది మనకి వేగిందండి బాగానే. చూసారా, ఈ విధంగా వేగిన తర్వాత 1 గరిటెతో స్మాష్ చేసుకోండి. ఎందుకంటే రైస్ అనేది కొంచెం ఉండలుండలుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మెత్తగా కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి 5 లేదా 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఈ రైస్ మిశ్రమాన్ని. ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. కలర్ అనేది ఆప్షనల్ అండి, మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే అలా వైట్గా అయినా బాగానే ఉంటుంది హల్వా. కలర్ పర్పస్ ఫుడ్ కలర్ తీసుకున్నాను ఇక్కడ. ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ మిశ్రమాన్ని బాగా వేయించుకోండి నెయ్యిలో. ఇప్పుడు దీనిలో వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని, జీడిపప్పు, కిస్మిస్ని యాడ్ చేసుకుని ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోండి. మనకి ఇది మ్యాక్సిమం రెడీ అయిపోయిందండి హల్వా అనేది. ఇప్పుడు దీన్ని మనము కిందకి దించేసుకుని చల్లారి పెట్టుకుని బౌల్లోకి తీసుకోవడమే. చూసారా, కలర్ఫుల్గా రైస్తో హల్వా అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా రైస్తో హల్వా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. రైస్ హల్వా రెడీ. కలర్ఫుల్ రైస్ హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ఈ హల్వాని రైస్తో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.